హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా హారర్ స్పేస్. నేను మీ పరిమళ. మీరు ఎప్పుడైనా దొండకాయ ఆవకాయని రుచి చూసారా? రుచి చూడకపోతే ఈరోజు మన ఆహా హారర్ స్పేస్లో చెప్పే దొండకాయ ఆవకాయని ఒక్కసారి చేసుకుని రుచి చూడండి. మీకు 100% నచ్చి తీరుతుంది, అంత బాగుంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఈ దొండకాయ ఆవకాయని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 200 గ్రాముల లేత దొండకాయలను తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ముదురు దొండకాయలు, పండు దొండకాయలు ఈ ఆవకాయకి అస్సలు పనికిరావు. ఇందులో పెద్దది అయితే ఒకటి, చిన్నవి అయితే 2 నిమ్మకాయల రసాన్ని పిండుకోండి. నిమ్మరసం వల్ల దొండకాయ ముక్కలకి పులుపు బాగా పట్టి ఆవకాయ తినేటప్పుడు ముక్కలు కరకరలాడుతూ పుల్లగా చాలా బాగుంటాయి. వీటిని ఇలా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తరువాత ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుని మరొక 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఏ ఆవకాయకైనా ఊరగాయకు ఉపయోగించే కారాన్ని వాడుకుంటే రంగు రుచి కూడా చాలా బాగుంటాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండిని వేసుకోండి. మీరు ఈ ఆవపిండిని ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుంటే ఆవపిండి రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీమేడ్ ఆవపిండి రెగ్యులర్గానే మార్కెట్లో దొరుకుతోంది. ఊరగాయలకు ఉపయోగించే కారాన్ని, ఆవపిండిని తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఆవకాయనైనా చిటికలో పెట్టేసుకోవచ్చు. ఆవపిండిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 4-5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. మీకు అందుబాటులో ఉంటే వేరుశనగ లేదా నువ్వుల నూనె వాడుకోండి, చాలా బాగుంటుంది. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైతే ఈ స్టేజ్లో 10 వెల్లుల్లి రేఖలని పచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్తో ఆవకాయ చాలా బాగుంటుంది, నేనైతే వేయలేదు. ఇలా నూనె, ఉప్పు, కారం అన్నీ వేసుకుని బాగా కలుపుకొని 5 నుంచి 6 గంటలు లేదా 1 రాత్రంతా పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల దొండకాయ ముక్కలకి ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి దొండకాయ ముక్కలు కరకరలాడుతూ తినేటప్పుడు చాలా పుల్లగా చాలా బాగుంటాయి. చూడండి, 5-6 గంటల తరువాత ఆవకాయ ఇలా బాగా ఊరి నూనె అంతా పైకి తేలుతుంది. దీనిని ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మన దొండకాయ ఆవకాయ రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసుకుని నూనె వేసుకుని కలుపుకుని తిని చూడండి. పుల్ల పుల్లగా దొండకాయ ముక్కలు పంటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు అన్నంలోకి, పెరుగు అన్నంలోకి సూపర్ కాంబినేషన్. ఈ ఆవకాయ 3 నుంచి 4 రోజులు మాత్రమే నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరో 2 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆవకాయకి పండిన దొండకాయలు, ముదురు దొండకాయలు అస్సలు పనికిరావు. లేత దొండకాయలను మాత్రమే ఉపయోగించుకోండి. చేసుకోవడం చాలా ఈజీయే కాబట్టి ఒక్కసారి ఈ దొండకాయ ఆవకాయని చేసుకుని రుచి చూడండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.